హలో ఎవరు రియాక్ట్ మీరు నేర్చుకుందాం అనుకుంటున్నప్పుడు లేదా వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకుంటున్నప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను ఎందుకంటే నన్ను కొంతమంది అడిగిన దాన్ని బట్టి నాకు తెలిసిన తోరపుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో కొంతమంది నన్ను వాళ్ళ డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే ఎంతకాలం పడుతుంది రియాక్ట్ కానీ ముఖ్యంగా ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేస్తే రియాక్ట్ ఎంతకాలం పడుతుంది క్రాష్ కోర్స్ ఏమైనా ఉంటాయా షార్ట్ టర్మ్ కోర్సెస్ ఏమైనా ఉంటాయా అంటే ఇప్పుడు ఆ మొదటి ప్రశ్నకి నేనేం ఎక్స్ప్లెయిన్ చేయబోవటం లేదు ఎంతకాలం పడుతుంది ఏమిటంటే నేనేం చెప్పబోటం లేదు సో మీకు ఈ ఎండ్ వరకు కూడా ఈ వీడియో చూసినట్లయితే అసలు ఏమేమి నేర్చుకోవాలి ఎంత టైం పడుతుంది ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి ఎండ్ వరకు కూర్చోండి సో మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే నాలుగు పడుతుంది షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ లేదా క్రాష్ కోర్స్ సో నో ఆన్సర్ మీరు వీడియో రెండు వరకు చూసినట్లయితే మీరు ఏమేమి నేర్చుకోవాలి ఎంత టైం పడుతుంది అని అర్థమవుతుంది సో నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే నాకు కొంతవరకు హెచ్డిఎంఎల్ తెలుసు సిఎస్ఎస్ తెలుసు సమ్ అదర్ పర్సన్స్ అయితే నాకు కొంచెం జావా స్క్రిప్ట్ కూడా తెలుసు అంటున్నారు సో తెలుసు అనుకోవడం వేరు తెలియడం వేరు ఓకే సో సో అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే నాకు కొంతవరకు తెలుసు చాలా షార్ట్ టర్మ్లో అయిపోతుందేమో త్వరగా నేను గ్రాస్ప్ చేయగలుగుతాను లేకపోతే నాకు కొంత ఐడియా ఉంది కానీ త్వరగా అయిపోతుంది అని వెల్ అండ్ గుడ్ తెలిసి ఉండొచ్చు బట్ ఎంత తెలుసు అనేది కూడా మనకు తెలియాలి కదా సో నాకు కొంత తెలుసు అనుకుంటే వాళ్ళకి నా నేను చెప్పేది ఏమిటంటే నాకు తెలిసినంతవరకు నేను చెప్పేది ఏంటంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే టెంప్లెట్స్ ఫ్రీ టెంప్లెట్స్ హెచ్డిఎంఎల్ టెంప్లెట్స్ అని చెప్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ టెంప్లెట్స్ కనపడతాయి వందల వేలల్లో టన్నుల్లో కనిపిస్తాయి అవి మీకు హెచ్డి సిఎస్ఎస్ లిటిల్ బిడ్ స్క్రిప్ట్ ఏదో తెలుసు అంటున్నారు కాబట్టి ఎంత తెలుసో నాకు తెలియదు మీకు తెలియదు సో మీకు ఎంత తెలుసో మీరు తెలుసుకోవటం కోసం ఎంత టైం పడుతుందో తెలుసుకోవడం కోసం మీరు ఓపెన్ చేయండి గూగుల్లోకి వెళ్ళి ఫ్రీ హెచ్డిఎంఎల్ టెంప్లెట్స్ అని అని మీరు సెర్చ్ చేస్తే బోల్డ్ టెంప్లెట్స్ వస్తాయి ఓకే సో ఈ టెంప్లెట్స్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా వెబ్సైట్స్ ప్రొఫెషనల్గా క్రియేట్ చేయబడినటువంటి వెబ్సైట్స్ వెబ్సైట్సే అనాలి టెంప్లెట్స్ మీరు ఇది మీరు లైవ్ సర్వర్లోకి అప్లోడ్ చేశారంటే అది వెబ్సైట్ అవుతుంది ఇది టెంప్లెట్ కావచ్చు ఇప్పటికీ మీరు ఆ పేర్లు అవి ఇవి అందులో ఉన్న కంటెంట్ కొంచెం మార్చుకుని లైవ్గా మీరు పోస్ట్ చేసినట్లయితే లైవ్గా మీరు అప్లోడ్ చేసినట్లయితే ఇదంతా వెబ్సైట్ అవుతుంది సో ప్రొఫెషనల్ వెబ్సైట్ ఇది సో మీకు తెలుసు అంటున్నారు కాబట్టి ఎంత తెలుసో తెలియదు నాకెంత తెలుసో నాకు తెలియదు సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళండి ఓకే ఇవన్నీ కూడా వెబ్సైట్లే ఫ్రీ టెంప్లెట్స్ అనవచ్చు మనం మనం లైవ్లో పెడితే అదే వెబ్సైట్ అవుతుంది కూడా సో డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోండి లేదా లైవ్ అనండి ఈ ఈ వెబ్సైట్ ఎలా ఉంటుందో లైవ్లో చూడండి లైవ్ డెమో అన్నారంటే లైవ్లో ఓపెన్ అవుతుంది ఇది సో ఇది ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ దేంట్లో తయారు చేస్తారా అంటే సిఎస్ఎస్ హెచ్టిఎన్ఎల్ అంతే ఇంటరాక్టివిటీ ఏమైనా ఉందంటే అప్పుడు జావ స్క్రిప్ట్ వస్తుంది ఇప్పటివరకు అయితే వరకు ఏమి సంథింగ్ ఎనీ ఇంటరాక్టివిటీ ఏమి లేకపోతే ఇంటరాక్షన్ ఏమి లేకపోతే ప్యూర్గా హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ ఓకే ఇంతకంటే ఏమి ఉండదు కాకపోతే లిటిల్ బిట్ స్క్రాలింగ్ యానిమేషన్స్ కానీ మనం హవర్ అయినప్పుడు మన పాయింట్ తీసుకెళ్ళినప్పుడు సమ్ హవర్ ఎఫెక్ట్స్ కనపడటం కానీ ఏంటంటే సిఎస్ఎస్కు సంబంధించినటువంటి హవర్ ఎఫెక్ట్స్ అవి లేదా సిఎస్ఎస్కు సంబంధించినటువంటి స్క్రాల్ యానిమేషన్స్ అవి ఓకే సో ఇదొక ప్రొఫెషనల్ వెబ్సైట్ ఇదే కాదు కొన్ని వందల వెబ్సైట్లు ఉంటాయి ఓకే సో మీకు హెచ్డిఎంఎల్ సీసెస్ తెలుసు అనుకుంటే ఎంత తెలుసు ఇది ఒకసారి ట్రై చేయండి వెబ్సైట్ తయారు చేయండి మీకు తెలుసు అంటున్నారు కాబట్టి ఈ వెబ్సైట్ తయారు చేయండి అది కూడా రెస్పాన్సివ్ వెబ్సైట్ రెస్పాన్సివ్ అంటే మనం డెస్క్టాప్లో చూస్తే ఒక విధంగా కనిపించాలి లేఅవుట్ అలాగే ట్యాబ్లెట్లో చూస్తే అక్కడ ఒక విధంగా కనిపించాలి అలాగే మొబైల్లో చూస్తే అక్కడ ఒక విధంగా కనిపించాలి అంటే లేఅవుట్ డివైస్కి డివైస్కి మారిపోతుంది ఇలాగే మనకి మొబైల్లో కనిపిస్తే అక్కడ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉండదు సో లేఅవుట్కి డివైస్కి డివైస్కి మనకి లేఅవుట్ మారిపోవాలి సో రెస్పాన్స్ వెబ్ డిజైనింగ్ చేయగలిగి ఉండాలి దట్టు మీరు ఫ్లోట్లు వాడకుండా లేటెస్ట్గా ఉన్నటువంటి గ్రిడ్ కానీ ఫ్లెక్స్ కానీ ఇంకా మీకు తెలిసినట్లయితే ఏదైనా ఫ్రంట్ అండ్ ఫ్రేమ్ వర్క్ ఉంది కదా స్కెల్టన్ కానీ లేదా బూట్ స్టాప్ బూట్స్టాక్ కొంచెం లీడింగ్ కాప్ కానీ సో ఏదేని సిఎస్ఎస్ డైరెక్ట్గా సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ కానీ లేదా మీకు తెలిస్తే ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్ కానీ ఉపయోగించి ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ కనుక మీరు తయారు చేయగలిగితే దెన్ యూ కెన్ సే నాకు హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ తెలుసు అని చెప్పొచ్చు తెలుసు అని చెప్పకూడదు నాకు వచ్చు అని చెప్పాలి తెలుసు వేరు వచ్చు వేరు సో మీకు ఎంత తెలుసు అనేది ఇక్కడ కొన్ని వెబ్సైట్లు తయారు తయారు చేయండి జస్ట్ సిఎస్ఎస్ హెచ్డి ఇందులో జాబా స్క్రిప్ట్ లేదు ఇంటరాక్టివిటీ లేదు ఏం లేదు అది కూడా రెస్పాన్స్ వెబ్ వెబ్సైట్లు తయారు చేయడానికి ట్రై చేయండి ఒక నాలుగు ఐదు ఓకే మీరు చేయగలిగితే డెఫినెట్గా మీకు సిఎస్ఎస్ హెచ్డి వచ్చినట్టే ఓకే రెస్పాన్స్ వెబ్సైట్ చేయగలిగితే దెన్ మీరు జాబ స్క్రిప్ట్ గురించి ఆలోచించవచ్చు ఓకే సో ఇదొక ప్రొఫెషనల్ వెబ్సైట్ మీరు చేయగలిగితే చేయండి తెలుసు అనుకోవడం వేరు నాకు సీసెస్ తెలుసు అనుకోవటం వేరు తెలియడం వేరు తెలిస్తే మీకు ఎంత తెలుసో ఒక సైట్ చేయండి ఇటువంటివన్నీ చేయండి టెంప్లెట్స్ ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టుకొని చేయండి అది కూడా చూసి చూసి దాని ఏమంటారు చాలా కష్టపడి చేయడం కాదు ప్రొఫెషనల్గా మీకు ఏమైనా టాస్క్ ఇస్తే చేయగలిగినంత ఈజీగా ఓకే డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇక్కడే చూడొచ్చు సో కాంటాక్ట్ ఫామ్ అంటే ఇక్కడే కాంటాక్ట్ ఫామ్ ఓపెన్ అవుతుంది లాగిన్ ఫామ్ అంటే లాగిన్ అవుతుంది ఈ సైట్ డైరెక్ట్గా బ్యాక్ దీనికి వెళ్ళిపోయింది ఇంకొక సైట్ చూద్దాం సో లైవ్ డెమో సో ఇది ఒక సైట్ ఇది కూడా ఒక ప్రొఫెషనల్ సైట్ ట్రై చేయండి కాంటాక్ట్ సో కాంటాక్ట్ ఫామ్ సో ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ వెబ్సైట్స్ దీన్ని మనం కొంచెం విడుతు తగ్గించామంటే అంటే బ్రేక్ పాయింట్ మొబైల్ బ్రేక్ పాయింట్కి వచ్చేసరికి ఎంటైర్ లేఅవుట్ అంతా మారిపోతుంది దాని రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అంటారు ఆల్రెడీ నీకు మీకు చెప్పాను నేను సో ఇటువంటి ఒక పది పదిహేను చేయండి మీకు సిఎస్ఎస్ హెచ్డి వస్తాయి తెలుసు అనుకుంటే సో ఇది ఒక వెబ్సైట్ ఇక్కడ చూసారా ఇది స్క్రాల్ యానిమేషన్స్ మీరు లోడ్ అవ్వగానే యానిమేషన్స్ జరుగుతుంది మనం కిందకి వెళ్లే కొద్దీ యానిమేట్ అవుతుంది సో లిటిల్ బిట్ సిఎస్ఎస్ అంత కొట్ట జావ్ స్క్రిప్ట్ కూడా అవసరం లేదు సిఎస్ఎస్ త్వర చేయొచ్చు కొంతమంది ప్లగ్ ఇన్స్ ఏ ఏ కోరికి ప్లగించారు ఎట్ ఇదంతా కూడా ప్యూర్ హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ఏ సో ఒక వెబ్సైట్ మీరు కనుక తయారు చేయగలిగినట్లయితే మీకు సిఎస్ఎస్ హెచ్డమ్మెల్ వచ్చినట్టే నాకు తెలిసి ఒక కొత్తగా హెచ్డీంఎల్ సిఎస్ఎస్ తెలియని వాళ్ళు ఈ స్థాయిలో ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ చేయాలి అంటే పట్టే టైం ఎంత అంటే నాకు తెలిసి అంతవరకు మినిమం టూ మంత్స్ కొట్టి సిఎస్ఎస్ హెచ్డిఎంఎల్ వరకే టూ మంత్స్ మినిమం పడుతుంది మీరు ఇట్లా ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ చేయాలంటే సో దాన్ని బట్టి మీరు అండి మీకు సిఎస్ఎస్ వచ్చా రాదా అనేది ఓకే కానీ హెచ్డిఎంఎల్ ఫైవ్ అనేది కేవలం లేఅవుట్లు తయారు చేయడం కాదు ఇప్పుడు ఈ ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా జస్ట్ లేఅవుట్స్ ఇవన్నీ కూడా లేఅవుట్స్ ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్లో లేఅవుట్లు మాత్రమే బట్ హెచ్డిఎంఎల్ ఫైవ్ అంటే కేవలం లేఅవుట్లు కాదు ఎక్స్టెండెడ్ ఎక్స్టెండెడ్ ఫంక్షనాలిటీ ఉంది ఒక యాప్ తయారు చేయడానికి కావాల్సినటువంటి క్యాపబిలిటీస్ ఉన్నాయి హెచ్డిఎంఎల్ ఫైవ్లో అది చేయాలి అంటే మనకి ఏపీఐ తెలియాలి జావా స్క్రిప్ట్ తెలియాలి ఇప్పుడు నేను మాట్లాడుతుంది కేవలం లేఅవుట్ల గురించి మీరు హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ తెలుసు అనుకుంటే కేవలం లేఅవుట్ చేయగలుగుతారు బట్ హెచ్డిఎంఎల్ ఫైవ్ ఇస్ నాట్ అంతవరకే లేదు అది కేవలం లేఅవుట్ వరకే కాదు సో ఇవి మీరు చేయగలిగితే మీకు సిఎస్ఎస్ హెచ్డిఎంఎల్ వచ్చినట్టు ఓకే నాకు తెలిసి ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ తయారు చేయాలంటే కొత్త వాళ్ళకి సిఎస్ఎస్ హెచ్డిఎంఎల్ చేయాలంటే ఓన్లీ లేఅవుట్ చేయాలంటే టూ మంత్స్ మినిమం పడుతుంది ఓకే తరువాత ఇక్కడికి వస్తే హెచ్డిఎల్ ఫైవ్ అంటే కేవలం లేఅవుట్ కాదు ఆల్రెడీ టోల్ యూ ఓకే డిజైన్ చేయటం కాదు ఇవన్నీ కూడా ఫంక్షనాలిటీస్ మనకి కొత్తగా హెచ్డిఎంఎల్ ద్వారా మనకి న్యూ కేపబిలిటీస్ ఉదాహరణకి జియో లొకేషన్ తీసుకున్నాం అనుకోండి ఓకే దీని ద్వారా జొమాటో ఊబర్ ఓలా ఇటువంటి యాప్స్ కొన్ని లక్షల్లో లక్షలో లేకపోతే కోట్లో వందల కోట్లో బిజినెస్ జరుగుతుంది వరల్డ్ వైడ్గా మీ మొబైల్లో ఉన్న జియో లొకేషన్ ఒకసారి ఆఫ్ చేయండి మొబైల్లోకి వెళ్ళి జియో లొకేషన్ ఆఫ్ చేయండి ఆఫ్ చేసిన తర్వాత జొమాటోకి ఆర్డర్ పెట్టండి లేదా ఓలా కానీ ఊబర్ కానీ మీరు క్యాబ్ కావాలని చెప్పేసి ఆర్డర్ చేయండి సాధ్యమా సహజం కాదు సో ఆ యాప్స్ అన్ని కూడా దేని మీద డిపెండ్ అయినాయి జియో లొకేషన్ మీద లేఅవుట్ అంటే కేవలం ఊర్క్ జస్ట్ అట్లా లేఅవుట్ కనిపించడం దట్స్ ఓకే మరి ఈ ఫంక్షనాలిటీస్ అన్ని ఎవరు తీసుకొస్తారు ఒక యాప్ తయారు చేయాలంటే కేవలం లేఅవుటే కాదు కదా ఇప్పుడు హెచ్టీంఎల్ లో నేను చెప్పిన కొన్ని ఏంటంటే డ్రాగన్ డ్రాప్ ఆడియో వీడియో క్యాన్వాస్ ఎస్వీజి ఈ క్యాన్వాస్లో మీరు అంతకుముందు ఫ్లాష్ అని ఉండేది మన వెబ్లో గేమ్స్ అన్ని కూడా ఫ్లాష్లో తయారు చేసేవాళ్ళు ఇప్పుడు నో మోర్ ఫ్లాష్ ఫ్లాష్ ఆపేసారు ఎందుకంటే ప్లగ్ ఇన్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి బ్యాటరీకి బాగా కన్జ్యూమ్ అవుతుందని చెప్పేసి తీసేశారు ఎనీ నో ఇన్ ఇప్పుడు బ్రౌజర్లో సో ఇప్పుడు ఏదన్నా మీకు హెచ్ఎంఎల్ డెవలప్ర్గా వెళ్ళాలి హెచ్ఎంఎల్ ఫైవ్ గేమ్ డెవలప్ర్గా వెళ్ళాలంటే మీరు వాడుకునేది క్యాన్వాస్ అండ్ ఎస్పీజీ అఫ్ కోర్స్ మిక్తాయన్ని కూడా దానికి ఇంటిగ్రేట్ అవుతాయి ముఖ్యంగా క్యాన్వాస్ చాలా జాబ్స్ ఉన్నాయి హెచ్ఎంఎల్ గేమ్ గేమ్ డేబుల్ వెళ్దాం అనుకుంటే సో ఇక్కడ కనపడే అన్నీ కూడా ఈ ఫంక్షనాలిటీ రావాలంటే ఇవన్నీ హెచ్ఎంఎల్ ఫైవ్ లేదా సిఎస్ఎస్ త్రీనే బట్ దీన్ని మీరు వాడుకోవాలి అంటే లేఅవుట్లు వేరు ఈ ఫంక్షనాలిటీ వేరు ఈ ఒక యాప్ తయారు చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రొవైడ్ చేయబడినటువంటి ఏపీఎస్ ద్వారా ఒక అప్లికేషన్ తయారు చేయాలంటే ఇవన్నీ రావాలి మీకు యానిమేషన్ టూ డీ యానిమేషన్స్ రావాలి త్రీ డీ యానిమేషన్స్ రావాలి అలాగే యానిమేషన్ కూడా ఇంట్రాక్టివ్ యానిమేషన్ చేయగలగాలి అలాంగ్ విత్ ఏదైనా గేమ్ ఉంటే గేమ్లో యానిమేషన్స్ రాగలగాలి ఓకే ఆడియో వీడియో అంతకుముందు ఆడియో చూడాలన్నా వీడియో చూడాలన్నా కానీ కంపల్సరీగా ఏదో ఒక ప్లగ్గిన్ ఉండాలి బ్రౌజర్లో లేకపోతే వచ్చేది వచ్చేదంటే ప్లగ్గిన్ మిస్సింగ్ ప్లీజ్ ఇన్స్టాల్ ప్లగ్గిన్ అని వచ్చేది ఇప్పుడు నో మోర్ ప్లగ్గిన్స్ ఇన్ బ్రౌజర్ డైరెక్ట్గా అంత నేటివ్ కోడ్లో రాసేడమే సో ఇది రాయాలంటే ఇవి ఏవి రాయాలన్నా కానీ ఖచ్చితంగా జావ్ స్క్రిప్ట్ రావాలి ఇది డైరెక్ట్గా మీరు చేయగలిగింది ఏమీ లేదు లేఅవుట్లు వేరు జస్ట్ ఏదో హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ ద్వారా కొన్ని కొన్ని డివ్స్ కొన్ని కలర్స్ ఒక అందమైన లేఅవుట్ ప్రొఫెషనల్ లేఅవుట్ ఆ లేఅవుట్లు వేరు ఈ ఫంక్షనాలిటీ ఎవరికి ఇస్తారు ఇది హెచ్డిఎంఎల్ ఫం ఎక్స్టెండెడ్ ఫంక్షనాలిటీ మీరు ఏదైనా అప్లికేషన్ తయారు చేయాలంటే దీన్ని ఉపయోగించుకోవాల్సిందే దీన్ని ఉపయోగించుకోవాలంటే గ్యారంటీగా ఖచ్చితంగా జావాస్క్రిప్ట్ స్క్రిప్ట్ రావాలి ఇది అసలు ఏపీ ఎట్లా పనిచేస్తుందో తెలియాలి సో ఒక లేఅవుట్లు తయారు చేయడానికే నాకు తెలిసి ఒక టూ మంత్స్ పడుతుంది సో మీకు స్క్రిప్ట్ వచ్చు సారీ సిఎస్ఎస్ హెచ్డిఎంఎల్ వచ్చు అనుకుంటే రైట్ ఏదో ఒక వెబ్సైట్ తయారు చేయండి కనీసం మీకు ఒక ఇరవై ముప్పై లేఅవుట్లు అవలైబల్గా చేయగలిగితే మీరు టాస్క్ ఏదైనా ఇచ్చినా కానీ ఇంటర్వ్యూలో కూడా టాస్క్ ఇచ్చినా చేయగలుగుతారు ఎన్నో హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ తెలుసు అని చెప్పగలుగుతారు మీరు ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ లో ఒక పది పదిహేను చేయండి లేఅవుట్ చేస్తే మీకు తెలుసు లేకపోతే రానట్టు బట్ ఫంక్షనాలిటీకి వస్తే ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసినటువంటి హెచ్టీఎంఎల్ ఫైవ్ పూర్తి మీకు రావాలంటే జావా స్క్రిప్ట్ వచ్చి ఉండాలి ఈ అన్నీ వచ్చి ఉండాలి ఇడర్ ఇది అడిషనల్ సో దీనికి ఎంత టైం పడుతుందో ఆలోచించండి ఓకే ఇక మూడో క్వశ్చన్ ఏంటంటే కొంతమంది అడిగింది ఏంటంటే డైరెక్ట్గా నేర్చుకోవచ్చా అండి అంటే కొంతమంది వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏం అవసరం లేదు హెచ్ఎంఎల్ సిఎస్ఎస్ తెలిస్తే తెలియాల్సిన అవసరం లేదు తెలిస్తే మంచిగా తెలియకపోయినా డైరెక్ట్గా రియాక్ట్ నేర్చుకోవచ్చు అనేది ఓకే అసలు రియాక్ట్ అంటే తెలుసుకునే ముందు అసలు ఫ్రంట్ అండ్ ఏంటో ముందు చూద్దాం ఓకే ఒక వెబ్సైట్కి వెళ్దాం ఎనీ వెబ్సైట్ ఈ వెబ్సైట్కి వెళ్దాం లేదా మీ ఇష్టం వచ్చినటువంటి వెబ్సైట్ ఓకే సో ఇది మళ్ళీ డైరెక్ట్గా ఆ సైట్కి వెళ్తుంది కాబట్టి నేను ఒక సైట్ని డౌన్లోడ్ చేశాను అది ఓపెన్ చేస్తాను ఇక్కడ నుంచే ఈ సైట్ నుంచే డౌన్లోడ్ చేశాను ఒక సైట్ని సో అదే సైట్ నుంచి ఈ మ్యాట్రిమోని ఎల్ అనే సైట్ని డౌన్లోడ్ చేశాను ఓకే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో డిమో చూడొచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పేజెస్ ఉన్న ఒక వెబ్సైట్ని డౌన్లోడ్ చేశాను టెంప్లెట్ అనాల్సిన అవసరం లేదు ఇక్కడ వెబ్సైటే ఇది ఓకే రైట్ సో క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్గా నేర్చుకోవచ్చా అంటే కొంతమంది ఉద్దేశం ఏంటంటే రియాక్ట్ అనేది సపరేట్ ఎంటిటీ అని హెచ్డిఎంఎల్కి సీఎ సంబంధం లేదని ఉన్నా అసలు ఎంతవరకు సంబంధం ఉందో తెలియదు అసలు దానికి దీని పెద్ద సంబంధం లేదో అని వాళ్ళ క్వశ్చన్స్ ఏంటో నాకు సరిగా అర్థం కాదు సో వీళ్ళకేంటంటే డైరెక్ట్గా నేర్చుకోవచ్చా అనేది ముందు ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటో నేర్చుకోండి ముందు సో మీరు యాంగ్లోర్లో చేస్తారా రియాక్ట్లో చేస్తారా వ్యూలో చేస్తారా ఇంకొక దాంట్లో చేస్తారా సారీ దేంట్లో వండినా సరే రియాక్ట్ అనే పాత్రలో వండినా వ్యూ అనే పాత్రలో వండినా యాంగ్లర్ అనే పాత్రలో వండినా అవుట్పుట్ వచ్చే ఫుడ్ మాత్రం హెచ్డిఎంఎల్ఏ హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ఏ మీరు ఏమన్నా చేయండి ఎక్కడన్నా చేయండి అవుట్పుట్ వచ్చేది హెచ్డిఎంఎల్ సో కాసేపు మర్చిపోండి రియాక్ట్ మర్చిపోండి యాంగ్లర్ మర్చిపోండి వ్యూ మర్చిపోండి అన్ని మర్చిపోండి ఇది ప్యూర్గా హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్లోనే రాశారు అనుకుందాం సో ఫ్రంట్ ఎండ్ ఇదంతా ఫ్రంట్ ఎండ్ ఓకే ఈ ఫ్రంట్ ఎండ్ ఎట్లా తయారవుతుంది అంటే వ్యూ సోర్స్ అనండి లేదా ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్ అనొచ్చు ఈ ఫ్రంట్ ఎండ్ అంటే ముందు భాగం ఫ్రంట్ ఎండ్ లో అందమైన యూఐ అంటే మీరు రియాక్ట్ అయిన యాంగ్లర్ అని మీరు చేయబోయేది యూఐ అంటారు అంటే యూజర్ ఇంటర్ఫేస్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే నథింగ్ బట్ మీరు కనపడే భాగమే అది మొబైల్ కావచ్చు వెబ్సైట్ కావచ్చు వెబ్ అప్లికేషన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇక్కడ మీకు ఎదురుగా ఒక క్లయింట్ కనపడేది ఇదే దీనే యూఐ అంటారు యూజర్ ఇంటర్ఫేస్ అంటారు ఇదే తయారు చేస్తారు రేపు మీరు రియాక్ట్ నేర్చుకున్న ఇదే తయారు చేస్తారు ఓకే సో ఇది ఎట్లా తయారవుతుంది రియాక్ట్ సంగతి మర్చిపోండి రియాక్ట్ యాంగులర్ సంగతి కాసేపు మర్చిపోండి ఈ యూఐ ఎట్లా తయారవుతుందంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి హెచ్డిఎంఎల్ ట్యాగ్స్ ట్యాగ్స్ ద్వారాను డివ్లు ఇమేజ్ ట్యాగు డివ్ ట్యాగు అలాగే యుఎల్ ఓఎల్ పారాగ్రాఫ్ ఇలా హెచ్డిఎంఎల్ ట్యాగ్స్ ఏదైతే ఉన్నాయో ప్యూర్గా ఆ హెచ్డిఎంఎల్ ట్యాగ్స్ రాయాలి ఆ తర్వాత దాన్ని సిఎస్ఎస్ అనే స్టైల్ షీట్స్ ద్వారా అందంగా తయారు చేయాలి అంటే అల్టిమేట్గా ఇక్కడ ఉండేదంతా ఇప్పుడు నేను హైలైట్ చేసింది ఈ పేజ్ మొత్తం కూడా ఏముంటుందంటే హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ ఈ ఫ్రంట్ ఎండ్ తయారు కావడానికి మొత్తం కూడా హెచ్డిఎంఎల్ఏ నథింగ్ వేరేది ఏదో కాదు మీరు అనుకునేది హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ అండ్ ఏదైనా ఇంటరాక్టివ్ ఉంటే జావాస్క్రిప్ట్ స్క్రిప్ట్ ఇంటరాక్టివిటీ ఉంటే బ్యాక్వర్డ్ లో రాసేది అంతా కూడా ఇదే ఓకే సో ఒక యూఐ తయారు కావడానికి ఒక వెబ్సైట్ తయారు కావడానికి లేదా ఒక ఫ్రంట్ తయారు కావడానికి మీరు ప్యూర్గా వాడేది హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ త్రీ సారీ సిఎస్ఎస్ క్లియర్ సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్గా నేర్చుకోవచ్చా నువ్వు ఉందే చెప్పాను కదా ఒక హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ నేర్చుకుని ఒక అందమైన వెబ్సైట్ తయారు చేయడానికి ఎంత పడుతుందని ఇక రియాక్ట్లో ఏమన్నా కొత్తగా హెచ్డిఎంఎల్ కాకుండా సిఎస్ఎస్ కాకుండా బ్రహ్మ పదార్థం ద్వారా ఏమన్నా ఫ్రంట్ ఎండ్ తయారు చేస్తారా నో రియాక్ట్ ద్వారా చేసినా ఇదే రాయాలి సిఎస్ఎస్ హెచ్డి జావస్క్రిప్టే రాయాలి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే రియాక్ట్తో పాటు నేర్చుకోవచ్చా మూడో క్వశ్చన్ రియాక్ట్తో పాటు నేర్చుకోవచ్చా ప్రయోజనం ఏంటి రియాక్ట్ అనేది జావస్క్రిప్ట్ యొక్క లైబ్రరీ మీరు ఖచ్చితంగా హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ తెలిస్తేనే ఎండ్ చేయగలరు మీరు డైరెక్ట్గా లైబ్రరీకి వెళ్తారు లేకపోతే రియాక్ట్కి వెళ్తారు సిఎస్ఎస్ హెచ్డి తెలుసుకోకుండా మీరు ఏమైనా చేయగలుగుతారా ఏమైనా తక్కువ టైం పడుతుందా ఏమీ ఉండదు చచ్చినట్టుగా అట్ ఎనీ కాస్ట్ హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ తెలియకుండా మీరు ఏమీ చేయలేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ చూపించాను ఈ బిల్డ్ అయ్యేదే యూఐ బిల్డ్ అయ్యేదే కేవలం హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ మీద ఇది కాకుండా మీరు ఏం చేయగలుగుతారు మీరు రియాక్ట్లో రాసేది కూడా హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ఏ అండ్ జావా స్క్రిప్ట్ అండ్ అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రయారిటీ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ సారీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేది ప్రతిదానికి ఉంటుంది ఏది ముందు నేర్చుకోవాలి ఏది తర్వాత నేర్చుకోవాలి అనేది సో ఒక కారు లేకపోతే ఒక బైక్ ముందుకు నడవాలంటే ముందు స్టార్ట్ చేయాలి తర్వాత క్లచ్ నొక్కాలి తర్వాత గేరు మార్చాలి ఆ తర్వాత క్లచ్ వదులుతూ తర్వాత నిదానంగా ఎక్సలేటర్ ప్రెస్ చేయాలి దిస్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అనేది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ముందు ఎక్సలేటర్ తొక్కి పట్టుకొని గేర్ వేసి ఆ తర్వాత క్లచ్ తొక్కితే అది ఆట పిరటి కాదు వెళ్ళి గుద్దుతాన్ని అదేనన్న ఇసుక నీళ్లు సిమెంటు కలిపి తర్వాత చేస్తే సిమెంట్ ప్లాస్టరింగ్ అవుతుంది ముందు సిమెంట్ ఇసుకని కలిపి గోడ కొట్టేసి తర్వాత నీళ్లు తరగడం అనేది ఆట పిరటి కాదు అది ఏది ఎప్పుడు చేయాలో అది అప్పుడే చేయాలి సో ముందు ఫ్రంట్ ఎండ్ ఎట్లా బిల్డ్ అవుతుంది ఒక వెబ్ పేజ్ లేదా మొబైల్ ఫ్రంట్ ఎండ్ ఎట్లా తయారవుతుందంటే కేవలం హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఇది తెలియకుండా నువ్వు అక్కడే పోయి ఏం చేస్తావు సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఏది ఎప్పుడు నేర్చుకోవాలి సరే డైరెక్ట్గా నేర్చుకున్నావు ఏమైనా తప్పుతుందా మళ్ళీ హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఏమైనా తప్పుతుందా నో నో వే ఏమైనా టైం తగ్గుతుందా నో వే ఇంకొంతమంది ఏంటంటే అంటే అసలు జావస్కా అదే సారీ రియాక్ట్ అనేది ఎంటర్లీ సపరేట్ ఎంటిటీ కలిగిందని దీనికి ఏమి సంబంధం లేదనేది కొంతమంది భావన నేను మాట్లాడిన దాన్ని బట్టి సో ఇప్పుడు మీకు అర్థమే ఉంటుంది ఒక ప్లెయిన్ ఒక ప్రొఫెషనల్ లేఅవుట్ తయారు చేయడానికే మీకు అంత టైం పడితే డెఫినెట్గా పడుతుంది ట్రై చేసి చూడండి అంత టైం పడితే ఈ ఎక్స్టెండెడ్ ఫంక్షనాలిటీ అంతా ఏపీఎస్ ఇంటర్నల్ బిల్ట్ ఇన్ ఏపీఎస్ తర్వాత జావా స్క్రిప్ట్ ఇవి దీనికి ఎంతకాలం పట్టాలి ఇదంతా అయిపోయిన తర్వాత దీని మీదనే బిల్డ్ చేసే రియాక్ట్గా ఎంత ఎంత టైం పట్టాలి సో మినిమం టైం అంటూ ఒక దాని ప్రదానికి ఉంటుంది షార్ట్ టర్మ్ లేకపోతే క్రాష్ కోర్సులు అంటే ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఏమన్నా మ్యాజిక్ వాండ్ ద్వారా ఉందేమో నాకైతే తెలియదు నాకు తెలిసినంతవరకు ఇంతకు తప్ప వేరే మార్గం లేదు సరే కొంతమందికి ఏంటంటే ఏమైనా రియాక్ట్ అంటే సపరేట్ ఎడిటి ఏమో హెచ్డిఎంఎల్కి సిఎస్ఎస్కి అసలు సంబంధం లేదేమో అని కొంతమంది భావన సో నేను ఇప్పుడు రియాక్ట్లో ప్యూర్ రియాక్ట్లో ఒక చిన్న అప్లికేషన్ తయారు చేశాను ప్యూర్ రియాక్ట్లో ఓకే అది ఎలా రాశాను ఇప్పుడు చూపిస్తాను ఎలా వర్క్ అవుతుందో చూద్దాం సో ఒక చిన్న అప్లికేషన్ అనకూడదు చిన్న కాంపోనెంట్ ఇది రియాక్ట్లో ప్యూర్ రియాక్ట్లో రాశాను నేను దీన్ని రిఫ్రెషన్ అంటే పేజ్ రిఫ్రెష్ చేసిన ప్రతిసారి కూడా బార్డర్ కలర్సు అలాగే లెర్నింగ్ రియాక్ట్ ఈజ్ ఆసమ్ అనే హెడ్డింగ్ ఏదైతే ఉందో పారాగ్రాఫ్ ఏదైతే ఉందో అది కలరు మారుతుంది యాజ్ వెల్ ఆస్ టెక్స్ట్ సైజు మారుతుంది అలాగే చుట్టూ బార్డర్స్ కూడా ర్యాండమ్గా కలర్స్ అవి మారుతూ ఉంటాయి అది చిన్న అప్లికేషన్ రియాక్ట్లో ప్యూర్ రియాక్ట్లో రాశాను ఇది సో మీరేమనుకుంటున్నారంటే హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ యావ స్క్రిప్ట్ వేరు రియాక్ట్ ఈజ్ ఏ సపరేట్ ఎంటిటీ అసలు అవి లేకపోయినా బాధ లేదు ఇది నేర్చుకోవచ్చు లేదా దీంట్లోనే ఏమైనా కావస్తే కాస్త కాస్త తీసుకొచ్చి ఇందులో పడేయచ్చు ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఎల్విజన్లో మాట్లాడుతున్నారు సో ఇప్పుడు నేను ఇది రాసినది అంతా కూడా రియాక్ట్లో రాశాను ఓకే ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు సార్లు రిఫ్రెష్ చేస్తాను పేజీని నో సి లోపల ఉన్న ఇన్నర్ బార్డర్ గ్రీన్గా మారిపోయింది అలాగే లెర్నింగ్ రియాక్ట్ ఈస్ ఆసమ్ అనేది గ్రీన్గా మారిపోయింది అండ్ దాన్ని టెక్స్ట్ సైజు కూడా మారిపోయింది నా ఇప్పుడు మొత్తం గ్రీన్గా వచ్చేసాయి వన్ మోటై సమ్ కలర్ చేంజ్ అయ్యాయి మళ్ళీ మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను మళ్ళీ మారింది వన్ టైం సో ఇప్పుడు లోపల ఇన్నర్ బ్లూ వచ్చింది బయట ఔటర్ రెడ్ వచ్చింది ఎనివే మొత్తం ఇదంతా కూడా నేను రియాక్ట్లో రాశాను ఓకే ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు నేను మీకు చూపించిన అప్లికేషను లేదా ప్రాజెక్టు తయారు చేసింది ప్యూర్ రియాక్ట్లో రియాక్ట్లో రాశాను బట్ నోడ్ ఎన్విరాన్మెంట్ లేకుండా బ్రౌజర్ ఎన్విరాన్మెంట్లో ఒక అప్లికేషన్ తయారు చేశాను ఓకే సో ఇవన్నీ మీకు అర్థం అవుతాయని కానీ అనుకోవటం లేదు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇది రియాక్ట్ అయ్యి నేను రాసిన అప్లికేషన్ రియాక్ట్ సో ఇందులో సిఎస్ఎస్ ఎక్కడ హెచ్డిఎంఎల్ లేదెక్కడా జావా స్క్రిప్ట్ లేని ఎక్కడ ఇప్పుడు రెండర్ అనే మెథడ్ లోపల ఉన్న కాన్స్టెంట్ కార్డ్ స్టైల్ అన్నాను కదా దిస్ ఇస్ ఏ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ జావా స్క్రిప్ట్ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా తెలుసు ఇదే ఆబ్జెక్ట్ అలాగే కాన్స్ ఫాంట్ కలర్ అన్నాను ఇది జావా స్క్రిప్ట్ ఇది అండ్ సెకండ్ లైన్ ఇది మొత్తం జావా స్క్రిప్టే మ్యాథ్ ఆబ్జెక్ట్ అనేది జావా స్క్రిప్టే ఇది జావా స్క్రిప్ట్లో లో ఎరే అంటారు దీన్ని ఓకే అండ్ జావా స్క్రిప్ట్ జావ్ స్క్రిప్ట్ యొక్క మ్యాథ్ ఆబ్జెక్ట్ ఇది ఫ్లోర్ అనేది కూడా జావా స్క్రిప్ట్ యొక్క ఆబ్జెక్ట్ ఇది ఫంక్షన్ మెథడ్ ఓకే మ్యాథ్ డ్రాండమ్ అనేది కూడా జావ్ స్క్రిప్టే నథింగ్ ఓకే తర్వాత ఇక్కడ ఇంకొక కాన్స్టెంట్ తీసుకున్నాను ఇది కూడా జావ్ స్క్రిప్టే అరేనే అంటే మొత్తం చెప్పేది ఏంటంటే ఇది మొత్తం జావ్ స్క్రిప్టే ఇక్కడ నుంచి ఇది మొత్తం జావ్ స్క్రిప్టే అండ్ రిటర్న్ అన్న తర్వాత ఇక్కడ డివ్ అన్ అని చూసారా నిజం చెప్పాలంటే ఇది హెచ్ డివ్ హెచ్ టూ ఈ ఐఎంజి పారాగ్రఫ్లు ఇవన్నీ ఇక్కడ రాసింది ఏంటి ఒక హెచ్ టూ రాశాను హెచ్ టూ వాట్ ఈస్ హెచ్ టూ ఇట్ ఈస్ హెచ్టీఎంఎల్ డివ్ అంటే ఏంటి హెచ్టీఎంఎల్ ఐఎంజీ ఏంటి హెచ్డిఎంఎల్ పారాగ్రాఫ్ ఏంటి హెచ్డిఎంఎల్ అండ్ లోపల రాసిన ఇవన్నీ కూడా జావ్ స్క్రిప్ట్ మొత్తం ఎంటైర్ ఇక్కడ రాసిన కూడా స్టైల్ తర్వాత రాసినవన్నీ కూడా జావ్ స్క్రిప్టే అఫ్కోర్స్ నేను ఇక్కడ డివ్వు లేకపోతే హెచ్ టూ ఐఎంజీ దీన్ని జేఎస్ఎక్స్ అంటారు యాక్చువల్గా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను యాక్చువల్గా జేఎస్ఎస్ అంటారు అది ప్యూర్గా జావ్ అది ఇదే హెచ్టిఎంఎల్ అది ఇక్కడ హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ కాకుండా అదనంగా కనిపించిన బ్రహ్మ పదార్థం ఏముంది ఇక్కడ మీరు రియాక్ట్లో రాసేటప్పుడు చచ్చినట్టుగా రాయాల్సిందంతా కూడా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఇది ఇది రియాక్ట్ అయ్యేది సో రియాక్ట్ అంటే జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీ మీరు హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ కాకుండా ఇంకేం రాస్తారు ఇందులో జామా స్క్రిప్ట్ హెచ్డిఎం సిఎస్ఎస్ కాకుండా ఇంకేముంది ఓకే అండ్ దీనికి లింక్ చేశాను ఒక సిఎస్ఎస్ చేశాను ఇది ప్యూర్ సిఎస్ఎస్ ఫైల్ ఇది ఆ అప్లికేషన్ కి సిఎస్ఎస్ ఫైల్ లింక్ చేశాను అలాగే ఇందులో ఇంటర్నల్ అంటే ఇన్లైన్ స్టైల్ కూడా రాశాను సరే ఇవి మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఒకటేంటంటే ఇక్కడ రాసిందంతా కూడా హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ జావ్ ప్యూ ముఖ్యంగా చెప్పాలంటే జావా స్క్రిప్ట్ సో ఫ్రంట్ ఎండ్లో ఉండేది ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో ఏముంటుందయ్యా అంటే ఇప్పుడు ఇదంతా ఉంది కదా రైట్ ఇచ్చి మీరు వ్యూ సోర్స్ అంటే ఇక్కడ ఏముంది ఫ్రంట్ ఎండ్ అంతా హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అదే ఇక్కడ చేస్తాం ఇక్కడ రాసేది కూడా అదే ఆ ఫ్రంట్ ఎండ్ తయారు చేస్తాం అంతే సో అల్టిమేట్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి దానికి ఒక టైం పడుతుంది ప్రతిదీ నేర్చుకోవాలి అంటే ఒక్కొక్క దానికి ఒక టైం పడుతుంది హెచ్డిఎంఎల్ ఫైవ్ అంటే కేవలం లేఅవుట్లు తయారు చేయడం కాదు దానికి సంబంధించినటువంటి కొత్తగా ప్రొవైడ్ చేసినటువంటి ఎక్స్టెండెడ్ ఫంక్షనాలిటీ ఉంది అది మనం క్రియేట్ ఒక అప్లికేషన్ తయారు చేయాలి అంటే దానికి ఖచ్చితంగా జావాస్క్రిప్ట్ అవసరం అవుతుంది సో హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ ఈజ్ మస్ట్ అది లేకుండా మీరు యాంగులర్లోనో ఇంకో దాంట్లోనో ఏదో కొత్త పదార్థం ఏమి రాదు సో ఇవన్నీ నేర్చుకోవాల్సిన మీకు ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఫ్రంట్ అంటే ఫ్రంట్ అంటే ఏమిటి అది ఎలా క్రియేట్ అవుతుంది హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ స్క్రిప్ట్ మరి జా ఏమన్నా ఈ ఫ్రేమ్ వర్క్స్ లేదా లైబ్రరీస్ అదనంగా ఏమన్నా చేస్తాయా నో ఇవే చేయాలి ఇవే క్రియేట్ చేయాలి ఇంతవరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సో టైం ఎంత పడుతుంది మీకు అర్థమైంది కదా ఓన్లీ హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ ద్వారా ఏదైనా ప్రొఫెషనల్ వెబ్సైట్ తయారు చేసి చూడండి ఇట్స్ సెల్ఫ్ మీకు ఒక టూ మంత్స్ తీసుకుంటుంది సో ఇవన్నీ వదిలేద్దామా సో మినిమం టైం తీసుకుంటుంది ఎవరైనా ఫార్టీ డేస్లోనో థర్టీ డేస్లోనో చెప్తా అంటే చెప్తా అంటున్నారండి అన్ని అప్పుడే నేర్చుకోవచ్చు అనుకుంటే నా ఆన్సర్ నాకు తెలిసినంత ఆన్సర్ ఇప్పుడు మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇది నా ఆన్సర్ థర్టీ డేస్లో ఫార్టీ డేస్లో జావస్క్రిప్ట్ నేర్చుకుంటున్నారు ఐ మీన్ రియాక్ట్ నేర్చుకున్నా అంటే వన్ డేలో నేర్చుకోండి లేకపో లేకపోతే వన్ అవర్లో నేర్చుకోండి నో ప్రాబ్లం నేర్చుకున్న తర్వాత అట్లీస్ట్ రియాక్ట్లో తయారు చేయొద్దు రియాక్ట్లో వద్దు అంత కష్టం వద్దు హెచ్డి సిఎస్ఎస్లో ఇటువంటి ఒక పది లేఅవుట్లు తయారు చేయండి ఓన్లీ హెచ్ఈం రియాక్ట్ దాకా వద్దు నేర్చుకున్న తర్వాత అంత కష్టపడొద్దు కేవలం హెచ్డి సిఎస్ఎస్లో ఒక పది పదిహేను లేఅవుట్లు చేయండి సో మీకు రియాక్ట్ వచ్చిందో లేదో తర్వాత సంగతి ఇంతవరకు చేయండి సో మీకు ఇప్పటికీ అర్థమైంది నా నన్ను అడిగిన క్వశ్చన్స్కి నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను మీకు విషయం అర్థమై ఉంటుంది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేది చాలా ముఖ్యం ఏది ముందు నేర్చుకోవాలి ఏది తర్వాత నేర్చుకోవాలి అనేది టైం అంటారా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి మీకే అర్థం అవుతుంది ప్రత్యేకంగా ఇంత టైం అవుతుంది ఇంత టైం పడుతుంది అని చెప్పేసి సో మీకే అర్థమై ఉంటుంది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ముఖ్యం ఏది ముందు నేర్చుకోవాలి ఏది తర్వాత నేర్చుకోవాలి అనేది ఎందుకంటే అల్టిమేట్గా మీరు దేంట్లో తయారు చేసినా ఫ్రంట్ ఎండ్ క్రియేట్ అయ్యేది హెచ్డిఎంఎల్సీఎస్ఎస్ అండ్ జాబ్ స్క్రిప్ట్ సో మీకు ఇందు ఇందులో మీ డౌట్స్ క్లారిఫై అయ్యాయి అని నేను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్గా నాకు కాల్ చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరికి చెప్పలేం కదా అసలు ఫ్రంట్ అండ్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏమిటి ఎలా తయారవుతుంది తర్వాత ఫ్రేమ్స్ ఫ్రేమ్ వర్క్స్ ద్వారా ఎలా తయారవుతుంది అట్లా లైబ్రరీస్ ద్వారా ఎట్లా తయారవుతుంది ఫ్రంట్ ఐ మీన్ అది ఎట్లా క్రియేట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి చెప్పలేం కాబట్టి సో అందరికీ మీకు అందరికీ అర్థం కావాలని చెప్తున్నాను సో థర్టీ డేస్లోనో ఫిఫ్టీ డేస్లోనో వన్ వీక్లోనే ఎవరో చెప్తున్నారంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి నేర్చుకునే వాళ్ళ కారణాలు నేర్చుకునే వాళ్ళకు ఉంటాయి ఎందుకంటే నాకు ఇప్పుడు థర్టీ డేస్లో కావాలండి ఫిఫ్టీన్ డేస్లో కావాలనే వాళ్ళకి ఏంటంటే వాళ్ళని తప్పటానికి లేదు వాళ్ళకి అవకాశాలు ఎవరో చెప్పు వాళ్ళకి ఇమీడియట్గా మీరు థర్టీ డేస్లో నేర్చుకుని రండి రియాక్ట్లు మాకు మా కంపెనీలో ఓపెన్స్ ఉన్నాయి నేను హెల్ప్ చేస్తాను కొంతమంది ఫ్రెండ్స్ చెప్పొచ్చు ఇటువంటి సినారియోస్ ఉండొచ్చు త్వరగా రండి మాకు ఓపెనింగ్స్ ఉన్నాయని మీకు ఏ సినారియోస్ ఉన్నాయో అది పక్కన పెట్టేయండి నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు అక్కడికి పోయిన తర్వాత మీ మేనేజర్ తర్వాత టీం లీడర్ తర్వాత మాటలు పడకుండా ఉండాలి మీకు చిన్న టాస్క్ కంప్లీట్ చేయాలంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకునే పోవాలి అక్కడికి మీరు హరి పోయి ఏదో ముక్కు మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మాత్రం నేర్చుకొని పోతే మేబీ అక్కడ ఉన్న హెల్ప్ చేసేవాడు లేకపోతే మీకున్నటువంటి రిలేషన్ వల్ల ఏమైనా జాబు కొట్టగలుగుతారేమో కానీ బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మాత్రం ఉంటాయి బాగా అక్కడ పోయి మీకు మీకు శాలరీ ముప్పై వేలు నలభై వేలు లక్ష ఎంతో ఇస్తున్నారు అంటే వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేయాలి కానీ మీరు ఏదో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వరకు బట్టి పోయారంటే అనుకోవటం అంటే మాత్రం తర్వాత ఇబ్బంది పడతారు సో సబ్జెక్ట్ అంటే సబ్జెక్టే సబ్జెక్ట్ తెలుసుకునే వెళ్ళండి ఒక నెల అయినా రెండు నెలలైనా ఇంకొంతకాలం అయినా సరే సబ్జెక్ట్ నేర్చుకునే వెళ్ళండి ఇది ఈ ఫ్రంట్ ఎండ్ మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది ఫ్రంట్ ఎండ్ లేకుండా ఏ అప్లికేషనో లేదు సో లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది మీరు నేర్చుకునేటప్పుడు కంప్లీట్గా నేర్చుకుని వెళ్ళండి టైం అయితే ఎంత పడుతుంది నేను ఎంత టైం పడుతుందో నేనే నేను గెస్సేజ్ చెప్పట్లేదు మీకు మీకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి ఎంత టైం పడుతుందో మీకు అర్థమై ఉంటుంది అందు హోల్ ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది క్రియాక్ట్ నేర్చుకోవాలంటే ఇది అన్నిటికీ వచ్చేస్తుంది మీరు జావా అనుకోండి డాట్ నెట్ అనుకోండి లేకపోతే బెంగళూరు అనుకోండి వ్యూ అనుకోండి ఏదనుకోండి అనుకోండి అన్నిటికీ వచ్చేస్తుంది సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్ ఇట్ ఈ టెక్స్టాయ్ డెఫినెట్లీ సో మీకు ఈ వీడియో నచ్చితే ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి వీళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఎందుకంటే చాలా మంది కూడా మిస్కన్సెప్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్